డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. A few moments later. ముందే చెప్తున్నా, ఈ వీడియో చాలా స్పెషల్. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే ఈ వీడియో లాస్ట్లోని ఒక ట్విస్ట్ రివీల్ చేస్తా. ఆ ట్విస్ట్ అసలు బెంటన్ యూనివర్స్లో ఉంది అని అసలు మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇంటర్స్టెల్లర్ మాదిరి ట్విస్ట్ అది, సో అస్సలు మిస్ అవ్వకండి. ఆల్సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే, అవి చూసి వచ్చి ఈ వీడియో కనుక చూస్తే, ఈ స్టోరీ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆ ముసలతన్ని కాపాడతారు కానీ అగ్రిగోర్కి ఆ 4 పీసెస్ కూడా దొరికేసాయి. ఈ యూనివర్స్ని ఇంక ఎవరు కాపాడలేరు అని చెప్పి తను గాల్లో కలిసిపోతాడు. ఇప్పుడు బెన్ వాళ్ళు ఓడిపోయిన రజ్ ఆఫ్ క్రియేషన్కి ఎలా అయినా కూడా తన్ని వెళ్ళనివ్వకూడదు అని చెప్పి బెన్ డిసైడ్ అవుతాడు. కానీ 4 ఛాన్సెస్ ఉన్న ఒక్క ఛాన్స్లో కూడా తను గెలవలేనందుకు యాస్మిత్ బెన్ని ఫుల్గా తిడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా అగ్రిగోర్ని ఆపేది? తను కానీ ఫ్రజ్ ఆఫ్ క్రియేషన్కి వెళ్ళాడు అంటే ఒక్క చిటికలో మనందరినీ కూడా లేపేస్తాడు అని చెప్పి యాస్మిత్ తిడుతూ ఉంటాడు. అప్పుడే బెన్కి ఒక ఐడియా వస్తుంది. తన దగ్గర ఉన్న ఏలియన్ ఎక్స్ని యూజ్ చేసుకొని ఫ్రజ్ ఆఫ్ క్రియేషన్ దగ్గరికి వెళ్ళి అగ్రిగోర్ని ఆపచ్చు కదా అని చెప్పి ఒక ఐడియా ఇస్తాడు. ఏలియన్ఎక్స్గా మారడానికి గ్వెన్ దగ్గర కెవిన్ దగ్గర ఉండే కీస్ని తీసుకొని అల్టోమాటిక్స్లో ఉన్న ఏలియన్ఎక్స్ని అన్లాక్ చేసి ఏలియన్ఎక్స్గా మారి ఏలియన్ఎక్స్ పవర్స్ని యూజ్ చేయడం కోసం వీళ్ళిద్దరినీ ఒప్పిస్తుంటే ప్రొఫెసర్ పారాడాక్స్ వచ్చి వీళ్ళతో అప్పుడే అవ్వదని చెప్పి బెన్ని నార్మల్గా మార్చి, మీరు ఫ్రజ్ ఆఫ్ క్రియేషన్కే కదా వెళ్ళాలనుకుంటున్నారు, దాన్ని దాచిపెట్టింది ఎవరు? నేను తీసుకెళ్తా అని చెప్పి షిప్తో పాటు ఫ్రజ్ ఆఫ్ క్రియేషన్ ఎంట్రీ దగ్గరికి టెలిపోర్ట్ చేస్తాడు. ఇక్కడి నుంచి నేను ఉండకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా లోపలికి వెళ్తుంటే అగ్రిగోర్ మనుషులు షిప్ పైన అటాక్ చేస్తారు. బెన్ ఏలియన్గా మారి వాళ్ళందరినీ కూడా ఎగర కొట్టేస్తాడు. కానీ షిప్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. షిప్ని రిపేర్ చేయడం కోసం బయటికి వెళ్తే బెన్ అనుకోకుండా టైం యాక్సిడెంట్ వల్ల 10 ఇయర్స్ బెన్ని పాస్ట్లోకి తెచ్చేసి ఉంటాడు. అప్పుడే చిన్న బెన్ ఎవర్రా మీరంతా అని చెప్పి వాళ్ళందరినీ చూసి కెవిన్ని గుర్తుపట్టి కెవిన్ని లేపెద్దామని హీప్లెస్గా మారి కెవిన్ పైకి అటాక్ చేస్తాడు. ప్రెజెంట్ బెన్ ఏమో ఎనర్జీగా మారి వారిని నాక్ చేసి, మేమంతా నీ ఫ్యూచర్, కెవిన్ మారిపోయాడు, మాతో కలిసి మంచి కోసం ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొఫెసర్ పారడాక్స్ వచ్చిందాక మాతోటి ఉండు అని చెప్పి చిప్ని బాగు చేసి చిన్న బెన్ని కూడా తనతో పాటే పట్టుకెళ్తారు. రిజెంట్ బెన్కి ఈ ఈవెంట్స్ అన్నీ కూడా ముందే తెలుసు. కళ అనుకుని మర్చిపోతాడు కానీ ఆ ఈవెంట్స్ ఇప్పుడు నిజమవ్వడం వల్ల కొద్ది కొద్దిగా గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా వాళ్ళు బేబీ ఏలియన్ఎక్స్ ఉండే ప్లేస్కి చేరుకుంటారు. అప్పుడే వాళ్ళపైకి అగ్రిగోర్ అటాక్ చేస్తాడు. బెన్ టీమ్ని చూసి అగ్రిగోర్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే నేను ఎన్ని సంకలు నాకుని ఇక్కడికి వస్తే మీరెలారా ఎంత ఈజీగా వచ్చారు అని చెప్పి కోపంతో వాళ్ళపైకి అటాక్ చేస్తూ ఉంటాడు. 2 ఫోర్ ఆర్మ్స్ ఏలియన్స్ని కూడా ఈజీగా ఓడించేసి కెవిన్ని గ్వెన్ని కూడా ఓడించేస్తాడు. ఫ్లయింగ్ ఏలియన్ అయితే బాగుంటుంది అని చెప్పి చిన్న బెన్ అన్నంతో చిన్న బెన్ని స్టింగ్ ఫ్లైగా మార్చి పెద్ద బెన్ ఆటోమేటిక్ స్పాన్ ఫైర్గా మారి అగ్రిగోర్ పైకి అటాక్ చేస్తారు. కానీ అగ్రిగోర్ వాళ్ళిద్దరిని కూడా చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. అలా తను బేబీ ఏలియన్ఎక్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి వెళ్తాడు. అందరూ కూడా యాగ్రిగోర్ చేతిలో దెబ్బలు తిని ఓడిపోయారు. ఇంకా యాగ్రిగోర్ని ఎవరూ అంటుకోలేరు, ఇంకా ఎవరూ లేరు అనే టైంలోని చిన్న బెన్ లెగుస్తాడు. తన ఆమ్లెట్రిక్స్ని చూస్తే ఛార్జ్ ఉండదు. సో అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. తన చిన్నప్పుడు కెవిన్ ఎలా అయితే ఆమ్లెట్రిక్స్ని అబ్జర్వ్ చేసుకున్నాడో పెద్ద కెవిన్ దగ్గరికి వెళ్ళి అలానే చెప్తాడు. ఐడియా బాగుంది కానీ నీ వాచ్ని కాదు ఆటోమేటిక్స్ని అబ్జర్వ్ చేసుకుంటా అని చెప్పి ఆటోమేటిక్స్ని అబ్జర్వ్ చేసుకొని ఆటోమేటిక్ కెవిన్గా మారతాడు. ఇంకా యాగ్రిగోర్ ఆల్మోస్ట్ బేబీ ఏలియన్ఎక్స్ని అబ్జర్వ్ చేసుకోబోయాడు అనే టైయానికి కెవిన్ వెళ్ళి తన్ని అడ్డుకొని తన పవర్స్ అన్నిటినీ కూడా డిఫీట్ చేసి తన పవర్స్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాడు. ఆ టైంలోని మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ కూడా కెవిన్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది.
కెవిన్ దగ్గర అన్ని పవర్స్ ఉండడం వల్ల తనకి చాలా గర్వం వచ్చేసి చాలా కోపంగా అయిపోతాడు. నార్మల్ కెవిన్ బయటికి రాలేకపోతాడు. బ్రెయిన్ కరెక్ట్ అయిపోతుంది. బేబీ ఏలియన్ఎక్స్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుందామని చెప్పి రెడీ అయిపోతాడు. అది స్టార్టింగ్ స్టేజ్ కావడం వల్ల బెన్ ఇంకా గ్వెన్ అడ్డుకోవడం వల్ల అక్కడి నుంచి మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని యూజ్ చేసుకొని ఎర్త్ మీదకి వెళ్ళిపోతాడు. ఇప్పుడే ప్రొఫెసర్ పారాడాక్స్ వచ్చి కొన్ని లెక్కలు సెటిల్ చేయాలని చిన్న బెన్ని తన టైం లైన్లోకి తీసుకెళ్ళి వదిలేస్తాడు. ఆ చిన్న బెన్ ఏమో అది ఒక కళ అనుకుంటాడు, కానీ ఫ్యూచర్లో కెవిన్ కానీ వస్తే కెవిన్ని నమ్మాలి అని చెప్పి ఫిక్స్ అవుతాడు. మళ్ళీ ప్రొఫెసర్ పారాడాక్స్ మెయిన్ టైం లైన్లోకి వచ్చి బెన్ వాళ్ళని ఎర్త్ పైకి టెలిపోర్ట్ చేసి హ్యాగ్రిగోర్ని నల్ వైడ్లో పడేస్తారు. ఇంకా భూమి మీదకి వచ్చిన కెవిన్ చిన్నప్పటి నుంచి తన్ని మోసం చేసిన ఫ్రెండ్స్ పైన ఎనిమీస్ పైన అటాక్ చేసి వాళ్ళపైన రివెంజ్ తీర్చుకుంటాడు. తన చిన్నప్పుడు ఇలానే మాన్స్టర్గా మారిపోయి నల్ వైడ్లో జైలుకి వెళ్ళినప్పుడు ఓరల్ అనే పర్సన్ తన్ని సేవ్ చేసి నల్ వైడ్ నుంచి తప్పిస్తున్నప్పుడు మార్క్ అనే ఆఫీసర్ చంపేస్తాడు కదా, తనపైకి రివెంజ్ తీర్చుకోవడం కోసం మళ్ళీ నల్ వైడ్కి మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ ద్వారా వెళ్ళి కావాలనే తను వార్డెన్గా ఉన్న జైల్కి ప్రిజనర్గా వెళ్తాడు. ఛాన్స్ దొరికినప్పుడు తన్ని చంపేయడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా భూమి మీదకు వచ్చిన బెన్ అండ్ బెన్ కెవిన్ని వెతుక్కుంటూ వెళ్తారు. బెన్ కెవిన్ని లవ్ చేయడం వల్ల కెవిన్ ఏం చేయొద్దు, కూర్చుని మాట్లాడడం తనతోటి తను నార్మల్గా అయిపోతాడు అని చెప్పి అంటుంది. కానీ కెవిన్ చేసే పనులు చూసి బెన్ బాగా ట్రిగర్ అయిపోతాడు. తన్ని ఎలా అయినా ఆపాలి అని అనుకుంటాడు. ఇప్పుడే కెవిన్ రివెంజ్ కోసం నల్ వైడ్కి వెళ్ళాడని తెలుస్తుంది. సో బెన్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. ఆలోపే కెవిన్ కరెక్ట్ టైం దొరికిందని చెప్పి ఆ వార్డెన్ పైన అటాక్ చేయడానికి రెడీ అయిపోతాడు. అప్పుడే బెన్ ఆర్మర్ డ్రిల్లోగా మారి కెవిన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ కెవిన్ తనపైకి అటాక్ చేసి విడిపించుకొని ఆ వార్డెన్ పైన అటాక్ చేసి లిఫ్ట్లో వైర్ కట్ చేసి వదిలేస్తాడు. వాడు చచ్చిపోయి ఉంటాడులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే బెన్ వాళ్ళు వాడిని కాపాడతారు. ఇంకా కెవిన్కి బెస్ట్ ఫ్రెండ్ అన్న మెయిన్ ఎనిమీ అన్న ఆజిత్తే కాబట్టి వాడిపైన కూడా అటాక్ చేద్దామని చెప్పి కెవిన్ అటాక్ చేస్తే వాడు కెవిన్ దగ్గర నుంచి తప్పించుకొని బెన్ని హెల్ప్ అడుగుతాడు. ఈ ముళ్ళపందిని గేలంలా యూజ్ చేసుకుని కెవిన్ని పట్టుకుందామని చెప్పి బెన్ ఒక ప్లాన్ వేసి బ్లమ్మస్ ట్రైనింగ్ బేస్కి తీసుకెళ్తాడు. బ్లమ్మస్ హెల్ప్ అడిగే లోపే కెవిన్ అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా ఇది నా సమస్య అని చెప్పి బెన్ ఆటోమేటిక్ షూమంగో సోర్గా మారి కెవిన్ తోటి ఫైట్ చేస్తాడు. కానీ కెవిన్ మల్టిపుల్ పవర్స్ యూజ్ చేయడం వల్ల బెన్ ఓడిపోతాడు. గ్వెన్ని చంపేద్దామని చెప్పి వస్తే గ్వెన్ అడ్డంగా వస్తుంది. ఆ కోపంలోని గ్వెన్ని కూడా చంపేద్దాం అనుకుంటాడు. కానీ కెవిన్ గ్వెన్ని చాలా లవ్ చేసి ఉంటాడు కాబట్టి ఆ కెవిన్ బయటకు వచ్చి గ్వెన్ ఏం చేయకుండా ఆ ముళ్ళ పందేకి వెళ్తే ఆ ముళ్ళ పందేమో ఒక బాంబు వేస్తుంది. దానివల్ల కెవినే కాదు ఆ స్పేస్ స్టేషన్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి బెన్ ఆటోమేటిక్ ఎక్కువగా మారి దాన్ని స్పేస్లో వేలేలాగా చేస్తాడు. ఇంకా అదే టైంలోని కెవిన్ ఆ ముళ్ళపంది ముళ్ళు తీసేస్తూ వాడిని చితక్ కొట్టేస్తాడు. వాడి ఊపిరి ఆడకపోవడంతో చచ్చిపోయలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే వాడు బతికే ఉంటాడు. వాడికి వాడి ఊపిరి నాపేసుకునే శక్తి ఉంటుంది. అలా వాడు ఎస్కేప్ అయిపోతాడు. కెవిన్కు ఉండే ఎనిమిస్ లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కానీ కెవిన్కు ఉండే పవర్ యాంగ్రీనెస్ కారణం వల్ల తను ఇంకా పవర్స్ని అబ్జర్వ్ చేయాలి, తను పవర్ఫుల్గా మారాలి అని చెప్పి తను చాలా ఈజీగా మారిపోతాడు. తన పవర్స్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం తనకి తెలిసిన సూపర్ పవర్స్ ఉన్న పర్సన్స్ పైన అటాక్ చేసి వాళ్ళ పవర్స్ని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. బెన్ చిన్నప్పుడు తన దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయిన విక్టర్ని కనిపెట్టి తన దగ్గర ఉండే పవర్స్ని అబ్జర్వ్ చేసుకొని తన్ని ఫుల్గా కొట్టి తన్ని ఫ్రీజ్ చేసి భూమి మీద పడేస్తాడు. ఇంకా వాళ్ళ మీదే కాకుండా మ్యాడీ హెలెన్ పైన కూడా అటాక్ చేసి వాళ్ళ పవర్స్ని అబ్జర్వ్ చేసుకొని హెలెన్ పైన కూడా అటాక్ చేసి తన పవర్స్ని అబ్జర్వ్ చేసుకుంటే బెన్ ఎనర్జీగా మారి తన్ని అడ్డుకుంటాడు.
కెవిన్ బెన్కి వార్నింగ్ ఇచ్చినా కూడా పదే పదే తన్ని డిస్టర్బ్ చేయడం వల్ల వీడితో ఉంటే ఇంకా టైం పోక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కెవిన్ని పట్టుకోవడానికి బెన్ గ్వెన్ పవర్స్ తోటి ట్రాక్ చేయమంటాడు. కానీ గ్వెన్ ఏమో బెన్ తన్ని చంపేస్తాడు, హట్ చేస్తాడు అనే డౌట్ తోటి నువ్వు తనతో మాట్లాడతా అంటేనే ట్రాక్ చేస్తా అంటుంది. కానీ కెవిన్ అందరినీ హింసించడం చూసి బెన్ సహనం కోల్పోతాడు. ఏం అవసరం లేదులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే గ్వెన్ అడ్డుకుంటుంది. సో బెన్ క్రోమోస్టోన్గా మారితే తన మ్యాజిక్ తోటి బాడీ మెల్ట్ అయిపోయేలా చేస్తుంది. సో టారో స్పిన్గా మారితే స్టో చేసేస్తుంది. ఎనర్జీగా మారి అటాక్ చేస్తే ఎస్కేప్ అవుతుంది. నానోమిక్గా మారితే బుక్లోని లాక్ చేసి పడేస్తుంది. ఇంకా ఇలా కాదు అని చెప్పి బెన్ వేబీగా మారి గ్వెన్ని ఓడించి కెవిన్ కోసం తనకి తెలిసిన వాళ్ళపైన అటాక్ చేసి కెవిన్ గురించి కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వెన్ కెవిన్ని కాపాడడానికి మైఫిల్ని వెతికి తన్ని నార్మల్గా చేసి కెవిన్ని నార్మల్గా చేయడం కోసం హెల్ప్ అడుగుతుంది. ఇంకా బెన్ కెవిన్ ఎనిమీస్లోని వాల్కెనోస్ కూడా ఒకడు కాబట్టి హ్యూమంగోసర్గా మారి వాడిని కొట్టి కెవిన్ గురించి అడుగుతుంటే అప్పుడే గ్వెన్ వాళ్ళు వచ్చి బెన్ని కూల్ చేసి మా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్తారు. మైకిల్ ఏమో ఒకసారి కెవిన్ మాన్స్టర్గా ఉన్నప్పుడు తన్ని నార్మల్గా మార్చి ఉంటాడు కదా, ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన పీస్ తన దగ్గరే ఉంటుంది. ఈ పీస్ తన్ని నార్మల్గా చేయడానికి యూజ్ అవ్వదు, కానీ ఒక మెటీరియల్ ఉంటే తన్ని నార్మల్గా మార్చచ్చు అని చెప్పి ఒక ప్లాన్ చెప్తాడు. ఆల్సో గ్వెన్ కూడా కెవిన్ తోటి ఒకసారి మాట్లాడదామని చెప్పి కెవిన్ దగ్గరికి వెళ్తుంది. కాకపోతే కెవిన్ గ్వెన్ని లేపేద్దాం అనుకుంటాడు. గ్వెన్ తన ఫుల్ మ్యాజిక్ పవర్స్ని యూజ్ చేసుకొని కెవిన్కి టఫ్ ఇస్తుంది. ఆమ్కాస్ట క్రియేట్ చేసే రాక్ మాన్స్టర్స్ని కూడా క్రియేట్ చేసి కెవిన్ పైకి అటాక్ చేస్తుంది. కానీ ఆ రాక్ మాన్స్టర్స్ కెవిన్ పైన అటాక్ చేసినప్పుడు దాని దగ్గర నుంచి ఎనర్జీని అబ్జర్వ్ చేస్తాడు. అలా గ్వెన్ దగ్గర కూడా ఎనర్జీని అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి గ్వెన్ దగ్గర కూడా క్రూరంగా ఎనర్జీని అబ్జర్వ్ చేసేస్తుంటే గ్వెన్ అక్కడి నుంచి టెలిపోర్ట్ అయిపోతుంది. ఇంకా మైకిల్ చెప్పే ప్లాన్నే అమలు చేద్దామని చెప్పి ఆ పీస్కి సంబంధించిన మిషన్ని కూపర్ని చేయమని చెప్పి హెల్ప్ అడుగుతారు. ఇంకా కెవిన్ ఎనర్జీ కోసం గ్వెన్ వాళ్ళ ఇంటిపైకి అటాక్ చేసి గ్వెన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే తాత వచ్చి అడ్డుకుంటాడు. కెవిన్ వాళ్ళ ఫాదర్ వచ్చి అడ్డుకుంటాడు. కానీ మీ వల్ల కాదు, నేనే దిగాలి అని చెప్పి బెన్ బిచ్చన్గా మారి కెవిన్ని ఫ్రీజ్ చేసేస్తాడు. కానీ కెవిన్ తన పవర్స్ని యూజ్ చేసుకొని రిలీజ్ అయిపోతాడు. బెన్ స్పైడర్ మంకీగా మారి ఒక కిక్ ఇస్తే ఆలోపే గ్వెన్ వస్తుంది. మళ్ళీ కెవిన్ వచ్చేసి ఒక పెద్ద స్టుడియాలోని బెన్ని పాడేసి గ్వెన్ని ఫాలో చేస్తూ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా బెన్ దాని నుంచి తప్పించుకొని గ్వెన్ని కాపాడడానికి ఎక్కువగా మారి మల్టిపుల్గా డివైడ్ అయ్యి కెవిన్ పైకి అటాక్ చేస్తే కెవిన్ తన ఫుల్ పవర్స్ని యూజ్ చేసి చాలా క్రూరంగా ఎక్కోస్ అన్నిటినీ కూడా చంపేస్తాడు. దెన్ పని అయిపోయింది. గ్వెన్ పవర్స్ని అబ్జర్వ్ చేస్తుంటే జూలీ షిప్తో వచ్చి గ్వెన్ని కాపాడుతుంది. మిషన్ని క్రియేట్ చేసే ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తుంది. కెవిన్ బెన్ని చంపేశా అని అనుకుంటాడు. కానీ బెన్ ఆల్రెడీ తన కార్లోని ఎకోయకోకి ఒక స్పియర్ని దాచిపెడతాడు. దాని ద్వారా ఆటోమేటిక్ ఎకోయకోగా మారి కెవిన్ దగ్గరికి వెళ్తాడు. గ్వెన్ కెవిన్ని నార్మల్ చేయడానికి ఎంతో ట్రై చేస్తుంది. కానీ కెవిన్ అసలు ఆగడు. ఇంకా బెన్ సహనం కోల్పోయి ఆటోమేటిక్ ఎకోయకోగా కెవిన్ తోటి ఫైట్ చేస్తాడు. కెవిన్ చేస్తున్న ఎవ్రీ అటాక్ని కూడా ఆటోమేటిక్ ఎకోయకో తోటి డిఫీట్ చేసి తన ఫుల్ పవర్స్ని యూజ్ చేసి కెవిన్ని ఓడిస్తాడు. ఇక్కడ మనకి ఆటోమేటిక్ ఎకోయకో కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది. ఇంకా ఆ మిషన్ ద్వారా కెవిన్ని నార్మల్గా చేస్తారు. కానీ కెవిన్ని నార్మల్గా చేస్తున్నప్పుడు వచ్చే ఎనర్జీ అంతా మైకిల్ అబ్జర్వ్ చేసేసుకుంటాడు. ఇంకా మైకిల్ అటాక్ చేసేస్తాడు అనే టైంలోని బెన్కి ఆల్రెడీ డౌట్ వచ్చి
ఊపర్తోటి ముందే ప్లాన్ చేస్తాడు. ఒక స్విచ్ నొక్కి తన దగ్గర ఉండే పవర్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ 5 ఏలియన్స్కి వెళ్ళిపోయేలాగా, అదర్ ఏలియన్స్కి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసి మళ్ళీ ఆ 5 ఏలియన్స్ తిరిగి వచ్చేలాగా చేస్తాడు. ఇంకా వెన్ కెవెన్ దెన్ మళ్ళీ ఒక టీమ్గా మారిపోతారు. ఇంకా కెవెన్ అగ్రిగోర్ దగ్గర నుంచి పవర్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు తన దగ్గరికి వచ్చిన మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని మళ్ళీ ప్రొఫెసర్ పారాడాక్స్కి ఇస్తారు. ఇంకా ప్రొఫెసర్ పారాడాక్స్ మళ్ళీ టైం ట్రావెల్ చేసి అప్పుడే టైం ట్రావెల్ చేయడం నేర్చుకున్న యంగ్ ప్రొఫెసర్ పారాడాక్స్కి ఇస్తాడు. ఆ యంగ్ ప్రొఫెసర్ పారాడాక్స్నేమో ఇంకొంచెం ముందుకి టైం ట్రావెల్ చేసి మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని 4 పార్ట్స్ చేసి 4 ప్లేసెస్లోని దాచిపెడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అగ్రిగోర్ వాటిని కలెక్ట్ చేసి ఫ్రడ్జ్ ఆఫ్ క్రియేషన్కి వెళ్ళినప్పుడు కెవిన్ అగ్రిగోర్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అవి కెవిన్ దగ్గరికి వస్తాయి. కెవిన్ని నార్మల్ చేసినప్పుడు మళ్ళీ ప్రొఫెసర్ పారాడాక్స్ దగ్గరికి వస్తే ప్రొఫెసర్ పారాడాక్స్ టైం ట్రావెల్ చేసి యంగ్ ప్రొఫెసర్ పారాడాక్స్కి ఇస్తే వాటిని 4 పీసెస్గా కట్ చేసి 4 ప్లానెట్స్ దాచిపెడితే మళ్ళీ అగ్రిగోర్ దించి కెవిన్ దగ్గరికి రావడం, మళ్ళీ ప్రొఫెసర్ పారాడాక్స్ దగ్గరికి రావడం ఇలా లూప్లా జరుగుతూనే ఉంటుంది. దీన్నే టైం లూప్ అని అంటారు. ఇంత విన్నారు కదా, మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. అదేంటంటే ఫస్ట్ ఈ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కనిపెట్టింది ఎవరు? యంగ్ ప్రొఫెసర్ పారాడాక్సా, ప్రెజెంట్ టైం లైన్లో ఉన్న పారాడాక్సా, ఎవరు మొదట కనిపెట్టుంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, వీడియో లెంత్ పెరిగిపోతుందండి. అయినా నేను చూస్తా అని ఆన్సర్ చెప్పాడు. ఇంకా అసలు ఆన్సర్ ఏంటి అంటే దీనికి అసలు ఆన్సర్ లేదు, కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పలేం. మీరు కనుక ఎక్కువగా టైం ట్రావెల్ మూవీస్ చూసినట్టయితే ఈ టైం లూప్ గురించి అర్థమైపోతుంది. ఈ టైం లూప్లో వచ్చే సమస్య ఏంటి అంటే ఏది మొదట జరిగింది అని చెప్పి కరెక్ట్గా చెప్పలేం. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే కోడి ఉందా గుడ్డు ఉందా అంటే ఏం చెప్తాను చెప్పండి, అలాగే ఇది కూడా ఉంటుందన్నమాట. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే యంగ్ పారాడాక్స్కి ప్రెజెంట్ పారాడాక్స్ ఈ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరి ప్రెజెంట్ పారాడాక్స్కి ఎవరు చెప్పుంటారు? తను యంగ్గా ఉండే టైంలోని ప్రెజెంట్ పారాడాక్స్ వచ్చి చెప్పుంటాడు. సో ఈ పారాడాక్స్కి ఈ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ గురించి ఎవరు చెప్పారు అంటే అది పారాడాక్సే చెప్పాడు. సో ఏ టైం లైన్కి సంబంధించిన పారాడాక్స్కి ఫస్ట్ తెలుసు అంటే దీనికి ఎవరు కూడా ఆన్సర్ చేయలేరు. ఈవెన్ రైటర్స్ కూడా ఆన్సర్ చేయలేరు, ఎందుకంటే ఇది ఒక టైం లూప్ కాబట్టి. ఈ లూప్ని ఎవరు స్టార్ట్ చేశారో ఎవరు చెప్పలేరు కాబట్టి. దీనిపైన ఒక సపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. ఏంటి దీనికే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? అలాగైతే నేను నెక్స్ట్ వీడియోలోని ప్యారలల్ యూనివర్సల్ గురించి డిస్కస్ చేస్తాను, మల్టీవర్స్ గురించి డిస్కస్ చేస్తాను, టైమ్ లైన్స్ గురించి డిస్కస్ చేస్తాను, డైమెన్షన్స్ గురించి, ఇంకా చాలా బెంటన్ స్టోరీలోని రాబోతున్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే అర్జెంటుగా ఈ వీడియోని లైక్ చేసి మన బెంటన్ టైమ్ లైన్లో ఉన్న ఎవ్రీ వీడియోని కూడా చూసేయండి. అప్పుడే నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోస్ అనేవి మీకు క్లారిటీగా అర్థమవుతాయి.